హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం చాలా కామన్లీ ఆస్డ్ క్వైరీస్ అబౌట్ కోవిడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే చాలామంది అడుగుతుంటారు, కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చా, లేదు కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి మనం క్లియర్ అవుట్ అయ్యాక ఎన్ని రోజుల తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు, ఒకవేళ పొరపాటున ప్రెగ్నెన్సీ ఏమైనా అంటే వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది, ఇలాంటి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అంటే అందరూ కూడా కమెంట్ బాక్స్లో పెడుతున్నారు, సో దాని గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఏంటంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ అంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రము ప్రెగ్నెన్సీ పరంగా అసలు ట్రై చేయకూడదు. ఎందుకోసం అంటే మనకు తెలియదు కదా, అంటే వైరస్ అనేది యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ హస్బెండ్ నుంచి వైఫ్కైనా స్ప్రెడ్ అవ్వచ్చు, లేకపోతే వైఫ్ నుంచి హస్బెండ్కైనా స్ప్రెడ్ అవ్వచ్చు. సో బేసికల్లీ ఆ టైంలో కలవడం అనేది కూడా గ్యాప్లో ఉండడం బెటర్. అండ్ కంప్లీట్ ఇన్ఫెక్షన్ క్లియర్ ఆఫ్ అయిపోయాక కూడా అట్లీస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అంటే ఈవెన్ దో మనకు వైరల్ లోడ్ అదంతా క్లియర్ ఆఫ్ అయిపోయినా కానీ వాళ్ళు ఫిజికల్లీ కానీ ఎమోషనల్లీ కానీ అంత స్ట్రాంగ్గా ఉండరు. సో అట్లీస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ తీసుకున్న తర్వాత మీరు ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ ఇంకో క్వైరీ ఏంటంటే చాలామంది అడుగుతుంటారు, అంటే కోవిడ్ టెస్ట్ నెగిటివ్ అవ్వంగానే మేము వేరే ప్రికాషన్స్ అంటే లైక్ బ్యారియర్ మెథడ్స్ లైక్ హస్బెండ్ కాండమ్స్ వాడుకోవడం కానీ అలా ప్లాన్ చేసుకోవడం అంటే కలవచ్చా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో బేసికల్లీ ఈవెన్ దో మనకు కోవిడ్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చాక కూడా అట్లీస్ట్ ఒక మినిమం 1 మంత్ గ్యాప్ తీసుకోవాలి అంటాము. ఇంకోసం అంటే మనకి ఇప్పుడు ప్రూవెన్ డేటా అనేది కూడా ఏం లేదు, అంటే వీడియో కణాల ద్వారా స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది కూడా ఇంకా అంటే లైక్ అథెంటికేటెడ్ థియరీస్ కానీ స్టడీస్ కానీ ఇంకా అవ్వలేదు. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే వీడియో కణాల ద్వారా కానీ స్ప్రెడ్ అవుద్దా, లేకపోతే కలిసినప్పుడు వెజనల్ సెక్రీషన్స్ అంటే యోని ద్వారంలో ఉండే సెక్రీషన్స్ ద్వారా హస్బెండ్కి ఏమైనా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అనేది కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో బేసికల్లీ ఏంటంటే మనకు వీడియో కణాల్లో కానీ లేకపోతే సెమైనల్ ఫ్లూయిడ్లో కానీ ఈ వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది ఖచ్చితంగా అనేది చెప్పలేము. ఎందుకోసం అంటే దెర్ ఇస్ నో ప్రూవన్ డేటా, ఇప్పటి వరకు అయితే మనకు దానిపైన స్టడీస్ కానీ ఇంకేవి జరగలేదు. సో అందుకనే జాగ్రత్తగా ఉండడం బెటర్ ఆప్షన్. అట్ ద సేమ్ టైం సపోజ్ లేడీ అంటే వైఫ్కి కోవిడ్ పాజిటివ్ ఉంది, ఆ టైంలో కలిసినప్పుడు వైఫ్ నుంచి హస్బెండ్కి అంటే మనకు యోని ద్వారంలో ఉండే సెక్రీషన్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందా అనేది కూడా దెర్ ఇస్ నో ప్రూవన్ డేటా. సో యాజ్ సచ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం బెటర్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్ ఫస్ట్ థింగ్. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ అంటే మనకు అది కోవిడ్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చాక కూడా అట్లీస్ట్ మినిమం ఒక 1 మంత్ గ్యాప్ తీసుకోవడం బెటర్. అంటే దాంపత్య జీవితంలో అనేది అట్లీస్ట్ ఒక 1 మంత్ గ్యాప్లో ఉండాల్సిందే, ఈవెన్ ప్రికాషన్స్ తీసుకోవాలనుకున్నా కానీ 1 మంత్ గ్యాప్ తీసుకోవడం బెటర్. థర్డ్ థింగ్ ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే లైక్ ఇప్పుడు వ్యాక్సిన్స్ వస్తున్నాయి, మనకు లక్కీగా 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్, అండ్ రెండు కూడా ఈక్వలీ ఎఫెక్టివ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ లైక్ 70-80% ఎఫికసీ అయితే ఉంటుంది. అండ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు హర్డ్ ఇమ్యూనిటీ కూడా బిల్డప్ అవుతుంది. సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. సో బేసికలీ పోస్ట్ వ్యాక్సినేషన్ ఒక 15 డేస్ తర్వాత మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినా ఇబ్బంది ఏం లేదు, అండ్ 15 డేస్ తర్వాత నుంచి మీరు ప్రెగ్నెన్సీ పరంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, మనకంటే ఫస్ట్ డోస్ తీసుకున్నాక అనుకోకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ లైక్ పాజిటివ్ వచ్చింది, మరి ఇది కంటిన్యూ చేయాలా, లేకపోతే అబోర్షన్కి ఏమైనా వెళ్లాల్సిన అవసరం పడుతుందా అనేది అడుగుతూ ఉంటారు. సో వన్స్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే మాత్రం కంటిన్యూ చేసుకుండానే చెప్తాము, బికాస్ మనకేంటంటే ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బేబీ కానీ మదర్ కానీ ఇంకా ప్రూవెన్ డేటా లేదు. సో దాని డేటా సరిగా మనకు తెలీదు, అలా అని చెప్పేసి వచ్చిన ప్రెగ్నెన్సీని టర్మినేషన్ చేయించుకోండి కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్, అంటే బెటర్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ అంటాము. అండ్ ఇవన్నీ కూడా కామన్లీ ఆస్డ్ క్వైరీస్. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా తెలుసు, అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయింది, కోవిడ్ పాజిటివ్ వచ్చింది, దాంతో మనకు సిమెన్ అనాలిసిస్ అంటే వీర్య పరీక్షలో కానీ లేకపోతే వాళ్ళ వీర్య కణాల క్వాలిటీలో కానీ ఏమైనా తేడా పడుతుందా అనేది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద డిజీజ్. సపోజ్ మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మనం హోమ్ క్వారంటైన్లోనే రికవరీ అయిన వాళ్ళకు వీర్య కణాల ఉత్పత్తిలో కానీ వీర్య కణాల క్వాలిటీలో కానీ దాని మోటిలిటీ మార్ఫాలజీలో కానీ ఏమంతగా పెద్ద తేడా పడదు. అదే సివియర్ ఇన్ఫెక్షన్ ఉండి సపోజ్ ఐసీయూ అడ్మిషన్ అయ్యి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవసరం పడ్డది లేదు వెంటిలేటరీ సపోర్ట్ వరకు వెళ్ళొచ్చిన వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా వీరకణాల ఉత్పత్తిలో ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ వీరకణాల క్వాలిటీ కానీ వాటి కదలిక కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యూజువల్గా ఈ చేంజెస్ అన్నీ మళ్ళీ నార్మలైజ్ అవ్వాలి అంటే మనకి అట్లీస్ట్ మినిమం 3-4 మంత్స్ అయితే టైం పడుతుంది. సో రికవరీ ఎంత తొందరగా ఉంటుంది అనేది కూడా మనకు సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ బట్టి ఉంటుంది. మైల్డ్ టు మోడరేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరగానే రికవరీ ఉంటుంది, అండ్ వీరకణాల్లో కానీ వీర టెస్ట్లు మనం చేసినప్పుడు కూడా ఏమంతగా డిఫరెన్స్ ఉండదు. అదే సివియర్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం అట్లీస్ట్ మినిమం 3-4 మంత్స్ టైం పడుతుందండి.
దట్ ఈస్ ఫ్రమ్ ద హస్బెండ్ సైడ్ నుంచి. అదే లేడీ సైడ్ నుంచి కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. సివియర్గా ఇన్ఫెక్షన్ ఉండి దాని నుంచి రికవరీ అవ్వాలంటే అట్లీస్ట్ మినిమం 3 to 4 months టైం పడుతుంది. అదే మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉండి హోమ్ క్వారంటైన్లోనే, అంటే మనం ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకునే తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వాళ్ళకు ఫర్టిలిటీ వైస్ కానీ ఇదంతా కూడా ఏమంతగా ఇబ్బంది పడకుండా, అంటే ఏమంత సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం తెలుసుకుంది ఏంటంటే ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలి, అండ్ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ పరంగా ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలి అనేది, అండ్ వ్యాక్సిన్స్ తర్వాత కూడా ఎన్ని రోజుల తర్వాత ప్లాన్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ షేర్ విత్ ద నీడీ పీపుల్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.